Dopo il budget vai, mamma mia. Cali che devo dare a chi scuola, tu? Te ci guardo. Riuscirà? C'è un po' di tempo che ti nomi? Dopo che noi, papi? No, vedi, ne è terzo, mamma, ne è mamma. Io proverei. Di body ya lekin dice dei fatti ne vaschi dici da tu di vaschi batti e nada di sta che non ti Sanci di vedere. o che la ducla dai la ducla dai la di sa Io parlo di... tali di sti bound da tre capitol chi ade ne tu di ipro Dai, dai. io rani in che anni ci tu ne ha ma te ho na handle vet con sweater in che è నన్ను ఉంటే manchidi ఏ మంచి స్వెటర్ లాంటిది ipro కాదు ya వద్దు ఉడకపోస్తుంది ఇప్పుడు నేను హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటా సరేపా వినాయక చవితికి కావాల్సిన సామాన్ తేవడానికి వెళ్తున్నాం రేపు అయితే ఇంకా కష్టం అవుతుంది కదా ఇవాళైతే కొంచెం తొందర మళ్ళీ రేపు మాకు ఏంటిది వినాయకుడు తేవడానికి పోవడంటే ఓకే అని రేపే సామాన్ తెచ్చుకోండి ఇంకా ఎక్కువ కష్టం అవుతుంది దట్టు పొద్దున అయితే నేను పోను శేఖర్ వెళ్ళి వినాయకుడు తెచ్చేలోపు నేను వంట అవన్నీ చేసుకోవచ్చు అన్నమాట ఏందన్నా స్వెటర్ వేసుకోవద్దు అది పెట్టుకోవాలి ఊకపోతున్నా నీకు ఇది బ్యాగ్ మీద పెట్టుకున్నా మరి మాస్క్ తెచ్చుకోని ఇది నాని వారి మాస్క్ నీది అందరి మాస్కులు తీసుకురా నీది పింక్ తెచ్చుకున్నా నీ మాస్క్ వర్షం అయితే ఇవాళ ఏం రాలేదు పొద్దు నుంచి నేను మాత్రం పొద్దు నుంచి ఇప్పుడే బయటికి వచ్చిన శేఖర్ సన్ డాడీ సన్ డాడీ ఇంద్ర నువ్వు తేజ సన్వా డాడీ సన్వా ఏం తేజు చికెట్ తేజు ఇంద్రా చూడు నువ్వు చికెట నువ్వు చికెట ఆహా నువ్వు డాడీ సన్ నువ్వు చికెట అది చూసిన అదే గంత గంత ఎందుకు ఇలా ఒకటా తీసుకుంటావు పెట్టు పడుతుంది మరి కొంచెం నువ్వు లాల్ తాగు మమ్మీ ఫస్ట్ టేబుల్ బాగా తీసుకో మమ్మీ ఫైనలీ సామాన్ తీసుకొని ఇంట్లోకి వచ్చేసినాం మనం వెళ్ళింది 6కి వెళ్ళాము వచ్చింది 8:30 అయింది ఇప్పుడు ఏం లేదు స్పెషల్ వంట బిడ్డ ఏం లేదు నాకు వన్ సైడ్ కూర్చొని కూర్చొని ఇక్కడ బొక్కలు వస్తున్నాయి లైఫ్లో ఎప్పుడు వన్ సైడ్ నేను కూర్చోలేదు రేపు ఇంకా పొద్దున్న లేచి ఇంకా సామాన్ శేఖర్ తీసుకొచ్చి లోపల పెట్టేస్తాడు రేపు పొద్దున్న లేచినాక బిజీ బిజీగా చూసి కానీ మంచిగా అనిపిస్తుంది నాకు ఫస్ట్ నుంచే వినాయక చవితి అంటే చాలా ఎక్కువ ఇష్టం ఎందుకో తెలియదు ఏం తీసినావు మరి ఎందుకు అట్ట చూస్తున్నావు డాడీకి హెల్ప్ చేయిపో తీసుకురమ్మ నాన్ని డాడీకి హెల్ప్ చేయిపో ఒకసారి అమ్మ కూర్చుంది కాళ్ళు గుంజుతున్నాయిరా గుంజుతాయి నాని ఇట్టనే కాళ్ళు గుంజుతున్నాయి అట్నే వీనికి దగ్గర అమ్మేటోళ్ళు ఎప్పుడైనా గుర్తుంచుకో అంతే సో ఫ్రెండ్స్ ఫైనల్ ఏం తెచ్చాను చూపిస్తాను అరిటాకులు తెచ్చాను విడిపూలు తీసుకొచ్చాను ఏంటో మనకి పూజలకి ముందు మాత్రం పువ్వులకి మస్తు డిమాండ్ పెరిగిపోతుంది సో 10 రూపీస్ ఓ పువ్వు అంటే ఇది ఒకటి తీసుకొచ్చాను అలాగే బంతి పూలు తీసుకొచ్చాను దండలు కూర్చడానికి యాక్చువల్లీ బంతి డమ్మీ బంతి పూలు తెప్పించాం కానీ ఉండని అని చెప్పేసి ఈ బంతి పూలు ఒక కేజీ తీసుకొచ్చాను అనమాట ఆ తర్వాత ఆకులన్నీ మిక్స్ చేసి 30 రూపీస్కి ఒకటి కుప్ప ఇచ్చారు కానీ దాంట్లో పత్రి అయితే లేదండి సో పత్రి స్పెషల్ అందులోంచి ఏరుకొని ఇలా అట్టే చేసుకొచ్చాను గరక అంట అసలు ఇంటి పక్కనే గరక ఉంది తీసుకొస్తా అంటే శేఖర్ కొందాం కొందాం అంటే తీసుకున్నాను తేజ్ వారు తినడానికి అదే ఏదో తీసుకున్నాను లికబుల్స్ తీసుకున్నాను ఆ తర్వాత ఏంటంటే మల్లెపూలు తీసుకున్నాను మూడు 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 మూరలు తీసుకున్నాను ఒక సగం దేవుడికి సగం నేను నెత్తి నేను తలకి జుట్టు పైన నేను వేసుకోవచ్చు నేను పెట్టుకోవచ్చు అని పువ్వులు ఆ తర్వాత 5 రకాల పళ్ళు ఉంటాయి కదా మారేడు అది ఇంకోటి అవన్నీ 5 రకాల పళ్ళు
మళ్ళీ జామకాయలు తీసుకొచ్చాను, అరటిపండ్లు తీసుకొచ్చాను, ఊనగాయ తీసుకొచ్చాను, కంకి కావాల్సినవన్నీ దాదాపుగా అన్నీ దొరికాయి. కాకపోతే బెల్లం తీసుకురావాలి, రేపు కొన్ని తీసుకురొచ్చేటివి ఉన్నాయి. సో ఇది వినాయక చవితి రోజు మార్నింగ్ అన్నమాట. సో డెకరేషన్ కోసం ఇది తీసుకొని వచ్చాం. యాక్చువల్లీ శేఖర్ ఒకటే వస్తా అనుకున్నాడు, కాకపోతే ప్రతిమ ఎట్లా తీసుకొస్తాడు అని చెప్పేసి మమ్మల్ని తీసుకొచ్చాడు అనమాట. చూసారు ఎంత బాగుందో, భలే అమ్ముతున్నాడు. ఎవ్రీ ఇయర్ నేను లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే డెకరేషన్ కోసం తీసుకున్నాను. 1 ఇయర్ లాస్ట్ ఇయర్ 100కి ఇచ్చారు, ఈసారి ఎంత 120 అంట. సో అక్కడ ఆ పూసలు పెట్టే నేను ఆగాను, పొట్లకాయ దొరకలేదు నిన్న. సో పొట్లకాయ తేవడానికి శేఖర్ బయటికి వెళ్ళాడు అనమాట. సో శేఖర్ పొట్లకాయ తీసుకొస్తే ఇక మేము ఇంటికి రావచ్చు వినాయకుడిని తీసుకొని. ఇంకా వినాయకుడిని మనం తీసుకోలేదు. సో ఇది వినాయక చవితి రోజు 10:30-11 o'clock వ్యూ అనమాట. మేము వినాయకుడిని మెల్లగానే పెట్టామండి, ఏమంత అర్లీగా పెట్టలేదు, ఎందుకంటే ఇంకా ప్రసాదాలు అవన్నీ కావాలి కదా. సో అన్నీ రెడీ చేసి ఆల్రెడీ నేను అన్ని ప్రసాదాలకి కావాల్సిన సామానం తీసుకొచ్చాను. సో ఫైనల్లీ మా భోజ్య వినాయకుడు ఇంట్లోకి అడుగు పెడతా ఉన్నాడు. తేజు అడ్డు సార్ ఎట్లా పట్టుకున్నాడు, తేజుకి ఇంకా తేజు అడ్కి వినాయకుడు ఇద్దామంటే వాడికి ఇంకా పట్టుకోలేడండి ఎక్కువసేపు వాడు. సో రాగానే కాల్చేతులు పొద్దున పోయేటప్పుడు ఇల్లు తుడిచేసి బయట అంతా కడిగేసి అంత వేసి సాయం వెళ్ళామండి. సో రాగానే మళ్ళీ కాల్చేతులు కట్టుకొని స్టార్ట్ చేస్తాం ప్రాసెస్ని. సో నేనేంటంటే ప్రసాదాల కోసం అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నా అన్నమాట. ఇది దోసకాయ ఆవా, శాస్త్రానికి దేవుడికి పెడతారన్నమాట మా మమ్మీ వాళ్ళు కూడా. సో దోసకాయ ఆవా, ఆ తర్వాత దొండకాయ ఆవా. సో ఉప్పు కారం కొంచెం వెల్లిపాయ, ఆ తర్వాత కొంచెం ఆవపొడి వేసేసి పెడితే సరిపోతుందండి. మీరు తాలింపు వేసేసుకోవచ్చు. సో నేను శాస్త్రానికి దేవుడికి పెట్టడం కోసం మాత్రమే వేసాను. ఆ తర్వాత ఏంటంటే పులిహోర కోసం రైస్ చల్లార్చి సైడ్కి పెట్టేసాను అనమాట. చాలా ఫాస్ట్తో మా ఇంట్లో అయితే వినాయకుడికి ఏమేం ప్రసాదంగా పెడతారు అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను. సో మేము చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఇదే పెడతా ఉంటారు దేవుడికి ప్రసాదంగా. సో ఇది వైట్ రైస్ అనమాట. ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ చేయాలి. పొట్లకాయ పెరుగు పచ్చడి కోసం పొట్లకాయ వచ్చేసి మంచిగా ఫ్రై అవుతూ ఉంది. డైరెక్ట్ దీని పెరుగులో వేసేసి కొంచెం ఆవపిండి వేస్తే సరిపోతుంది. పొట్లకాయ మంచిగా ఫ్రై అవ్వాలి. కొంతమంది పొట్లకాయని గోలిస్తారండి. సో దానికంటే నాకు ఇట్లా స్టీమ్ అయిందే బాగా నచ్చుతుందండి. సో ఆ తర్వాత ఇదేంటంటే దీంట్లో చిక్కుడుకాయ, బీరకాయ, వంకాయ మూడు కలిపి ఇది కర్రీ అనమాట. సో ఈ మూడు విడివిడి కూడా వండుకోవచ్చు. సో మా ముగ్గురు మా ఇద్దరికే, శేఖర్కి నాకు ఏదైనా కానీ ఎక్కువ అవుతుంది కాబట్టి కొన్ని మిక్స్ చేసి వండేస్తూ ఉన్నాను. చిక్కుడుకాయ, బీరకాయ, వంకాయ కలిపి ఒక కర్రీ. సో ఈరోజు ఎండ్లో మనం ఉల్లిగడ్డలు వెల్లిపాయలు వాడమన్నమాట. సో ఇక్కడ శేఖర్ నేను మాట్లాడుతూ ఉన్నాను. నాకు కొత్త మిక్సీ కావాలి, మిక్సీ పాడైపోయింది, ఆర్డర్ ఇవ్వు అమెజాన్ లాంటి ఆర్డర్ ఇవ్వట్లేదు అని చెప్పేసి అట్లా అడుగుతూ ఉంటే చేద్దాం 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 అంటా ఉన్నాడు. సో ఇక్కడ నేను ఆవపిండి పట్టేసాను అనమాట. ఊనగాయ తొక్కు చేయాలి. తర్వాత ఇదేంటంటే కుడుములు పాలదాలికలు రెండు లాస్ట్ చేశాను, ఎందుకంటే ఇవి స్టీమ్ అయ్యేలోపు మనం మిగిలిన పనులు చేసుకోవచ్చని అట్లా అనమాట. సో కుడుములోకి నేను కొబ్బరి పొడి వేస్తాను, సాల్ట్ వేస్తాను, అలాగే కొన్ని శనగలు ఉంటాయి కదా శనగ ఉప్పు. సో శనగ ఉప్పు వేడి నానబెట్టేసుకోవచ్చు, వేడి చేసుకుని వేసుకోవచ్చు మీ ఇష్టం. సో నీళ్ళు వేడి చేసేటప్పుడు ఆటోమేటిక్గా స్టీమ్ అయిపోద్దండి. తర్వాత ఏముందండి, ఇది ఒక కుడుములు కాబట్టి కొన్ని మనం తింటాం కాబట్టి నేను ఇక్కడ ఇంత పిండి చేశానన్నమాట కుడుముల కోసం. నేను తినను ఎక్కువ, శేఖర్కి కుడుములు బాగా ఎక్కువ నస్తాయి. నాకేమంత అనిపించింది, నేను నిన్న కూడా రైలు పాలన రన్ చేసుకున్నాను కదా నైట్ మిగిలిన కుడుములది. సో ఇప్పుడు పొట్లకాయ పెరుగు పచ్చడి కోసం ముందు పెరుగులో కొంచెం ధనియా అదేమంటారు మనకి ఇది వేశాను, కొత్తిమీర వేశాను. ఆ తర్వాత ఆ పొట్లకాయ పచ్చడి మిశ్రమం ఉంది, పొట్లకాయ మిశ్రమం ఉంది, దాంట్లో కొంచెం ఆవు పొడి వేసేసి ఈ పొడిని ఈ మిశ్రమం మొత్తాన్ని ఈ కూరని పెరుగులో వేస్తే పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్ ఉంటుంది ఆవపిండితోటే పొట్లకాయ పెరుగు పచ్చడికి ఒక టేస్ట్ వస్తుంది. నాకు శేఖర్కి ఫేవరెట్, కానీ మేము నార్మల్ డేస్లో ఎప్పుడు తెచ్చుకోము పొట్లకాయ. పొట్లకాయ ఓన్లీ వినాయక చవితి అప్పుడు మాత్రమే తెచ్చుకుంటాం. కానీ ఈరోజు ముదురు పొట్లకాయ దొరికింది, లేదా దొరకలేదు, సోరకాయ అంత ఉన్న పొట్లకాయ దొరికింది. ఈరోజు పొట్లకాయకి ఎక్కువ డిమాండ్ ఉంటుందన్నమాట. సో ఎక్కడ దొరకక ఏది దొరుకుతాయో తీసుకొచ్చాము. లాస్ట్ ఇయర్ అసలు దొరకని లేదు. సో లాస్ట్ ఇయర్ పొట్లకాయ పెట్టడం లేదు. ఆ తర్వాత పాల తాలికలు, చాలామంది ఉండ్రాల పాయసం చేస్తారు, పాల తాలికలు బియ్య పిండితో చేస్తారు. సో కళ్యాణి వచ్చేసి నేను ఎప్పుడు పాల తాలికలు నేను నేర్చుకున్న అప్పచ్చలు, నాకు తెలిసిన అప్పచ్చలి పాల తాలికలు నేను గోధుమ పిండితో చేస్తూ ఉంటాను. సో గోధుమ పిండిని కలిపి సైడ్కి పెట్టేశాను. ఇప్పుడు పులిహోరలోకి తాలింపు పెట్టేసేయాలి. వినాయకుడికి ఫుడ్ అంటే ఇష్టం కదండి. సో ఆయనకు నచ్చిన వంటకాలని చేసి పెట్టడం అన్నమాట. అంటే ఒక ఏరియాలో ఒక్కటి చేస్తూ ఉంటారు వడలు, అవివో వేస్తాను. కానీ మా ఇళ్ళలో మేము వడలు విడలేం చేయం, ఇట్లా వేస్తాం అన్న సార్. మా ఇంట్లో నాకు తెలిసిన పద్ధతి ప్రకారం నేను చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ మనం నిమ్మకాయ పులిహోర చేస్తూ ఉన్నాం. యాక్చువల్ చింతపండు పులిహోర చేస్తా అనుకున్నాను, కానీ ఇంకా లేట్ అయిపోద్ది కదా అని చెప్పేసి నిమ్మకాయ పులిహోర చేస్తాను. సో ముందు పల్లీలను వేయించి పెట్టుకున్నాను అనమాట. సో పల్లీలను వేయించుకొని రైస్లో వేసేసి ఆ తర్వాత తాలింపు పెట్టేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ అనిపించి కొంచెం తీసేసాను అనమాట. సో తాలింపు వేసేసుకుంటే మీరు కావాలంటే ఎండుమిర్చితో పెట్టుకోవచ్చు, కావాలంటే పచ్చిమిర్చితో పెట్టుకోవచ్చు. శేఖర్కి పచ్చిమిర్చితో ఇష్టం. ఇందులో ఇంగువ,
ఆవాలు జీలకర్ర ఆ తర్వాత మన కరివేపాకు మిరపకాయలు అంతే ఇవన్నీ కలిపి మిక్స్ చేసేసి అందులో వేసేసుకోవడమే నేను ఆ దోసకాయలోకి దోసకాయ ఆవకాయలోకి ఎల్లిపాయ ఏం వేయలేదండి సో ఈరోజు వెల్లుల్లి ఆనియన్ రెండు వేయకుండా పడతా అన్నమాట సో అంతే పులిహోరలోకి తాలింపు వేసేస్తే యమ్మి యమ్మి నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయినట్టు ఇది కోసేపటికి కలర్ ఇంకా పర్ఫెక్ట్ వస్తుంది ఇప్పుడు వేడి ఉద్దిగా కలర్ లేదనమాట సో ఈ లోపు కుడుములు అని చేస్తాను కుడుములు ఒక రెండు మూడు మీకు అట్లా చూపించాను కదా తర్వాత కింద కూర్చొని ఎంచక చేసాను అనమాట సో ఈ కింద కూర్చోడం అనేది పెద్ద కష్టం అనిపిస్తుంది నాకు సో ఇప్పుడు ఇది ఒకటి అయిపోయిందంటే ఇంకా నేను కింద కూర్చోలేనండి ఎందుకంటే నాకు పొత్తి కడుపు ద్వారా పెయిన్ వస్తుంది కింద కూర్చుంటే సో మన కుడుములు రెడీ అయిపోయి ఈ కుడుములు మనం స్టీమ్ చేసేసుకోవాలన్నమాట సో స్టీమ్ చేయడం కోసం నేను కింద స్టీలిన్లో వాటర్ వేసేసి ఆ తర్వాత కుడుముల మీద పెట్టేసి మూత పెట్టేసాను ఒక 10-15 నిమిషాలు కుడుములు గట్టిగా అయ్యేవరకు స్టీమ్ అయితే సరిపోతుంది వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు అన్నమాట ఇది ఈలోపు శేఖర్ ఏంటంటే డెకరేషన్ చేస్తాం మనం బంతిపూలు తెచ్చాం కానీ బంతిపూలు గుచ్చేంత టైం అయితే దొరకలేదండి నేను గేట్కి మెయిన్ గడపకి పెడతారు అనుకున్నాను సంధ్య వస్తే హెల్ప్ అయ్యేది సంధ్య రాగలేకపోయింది నాకు నాకు ప్రసాదం చేయడానికి అయిపోయింది శేఖర్కేమో బంతిపూలు గుచ్చడం రాదన్నమాట సో ఆల్రెడీ మన దగ్గర నార్మల్ ఆర్టిఫిషియల్ బంతిపూలు ఉన్నాయి కదా అవి పెట్టేస్తాను లేవే అని చెప్పేసి శేఖర్ డెకరేషన్ చేస్తా ఉన్నాడు ఈసారి డెకరేషన్ చాలా బాగా చేయాలనుకున్నాం కాకపోతే ఎప్పుడైనా ఆయన గుర్తుపెట్టుకోండి మనం ఏదైనా బాగా చేయాలనుకుంటాం చూడండి అప్పుడు అన్ని బటర్ఫ్లై అవుతూ ఉంటాయి సో ఇవాళ మన నాకు కూడా అట్లనే అయింది సో ఇప్పుడు తొమ్మిది కూర పప్పు కూడా చేయాలి ఇంకా ఫైనలీ మన ఉండ్రాళ్ళు అనేవి రెడీ అయిపోయాయి కుడుములు అనేవి రెడీ అయిపోయాయి సో వీటిని పక్కన పెట్టేసి నేను ఇక్కడ తుమ్మి కూర ఉంటుంది కదా సో తుమ్మి కూర పప్పు చేస్తూ ఉన్నాను తుమ్మి కూర కొంచెం వేస్తాను మా నాన్నమ్మ చెప్పేది తుమ్మి కూర అంటే నార్మల్ డేస్లో ఎప్పుడు చాలా ఎక్కువ చేదు వస్తుందంట కానీ ఈరోజు వండితే మాత్రం అస్సలు చేదు ఉండదు అని చెప్పేసి తుమ్మి కూర పప్పు చాలా టేస్టీగా అయిందండి మంచిగా కుమ్మే సినిమా శేఖర్ అయితే చాలా అంటే చాలా బాగా అయిపోయింది సో తర్వాత ఏంటంటే పాల తాలికల కోసం మనం నూడిల్స్ రెడీ చేసుకుందాము పిండి పెట్టి కూడా చేస్తాను నేను నా వేలో చేస్తున్నాను నేను ఏది చెప్పినా నేను నా వేలో నేను ఎట్లా వేసుకోండి నా కంఫర్ట్గా ఎట్లా ఉంటుంది అనేది మీతో షేర్ చేస్తానండి సో ఇక్కడ పాల తాలికలు అన్నీ ఇట్లా మనం తాల్చుకుంటూ తాల్చుకుంటూ రెడీ చేసేసుకోవాలి దీన్ని అతుక్కోకుండా ఉండాలి కాబట్టి నేను పిండిలో వేస్తాను మీరు కావాలంటే డైరెక్ట్గా నూనె నెయ్యి ఏదైనా దానిపైన స్ప్రింకిల్ చేయొచ్చు అనమాట సో ఫైనలీ ఈ మన పాల తాలికలు తాలికలు రెడీ అయిపోయాయి సో ఇప్పుడు వీటిని బెల్లంతో పాల తాలికల్లా చేసుకోవాలన్నమాట సో ఇది ప్రాసెస్ పిండి వేయడం వల్ల ఏంటంటే అతుక్కోకుండా ఉంటాయి అన్నమాట మనకి నేను బెల్లం కూడా ఆల్రెడీ తురుముకొని పెట్టుకున్నాను సో బెల్లం ముందు కరిగించుకుందాం ఒక గిన్నెలో కరిగించుకోవడం ఒక గిన్నెలో చేయడం ఇంకో గిన్నెలో ఇద్దాం ఎందుకంటే బెల్లంలో అప్పుడప్పుడు ఇసుక ఇంకేదైనా ఉంటే పైకి వస్తుందంట కరిగినాక సో కరిగే వరకు మాత్రం ఈ గిన్నెలో కరిగించుకుంటా ఉన్నాను మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు వినాయక చవితి అనేది నాకు కామెంట్లో చెప్పండి సో ఫైనలీ నేను ఇవి చేసేలోపు ఇక్కడ డెకరేషన్ రెడీ అయిపోయింది ఎంత బాగా అనిపిస్తుంది కదా కొన్ని ఓన్లీ ఎల్లో కొన్ని ఆల్టర్నేటివ్ కలర్స్ 5-5 వచ్చాయి కదా సో శేఖర్ పర్ఫెక్ట్గా వీటిని సెట్ చేసేసాడు సో ఇప్పుడు బెల్లం ఆల్మోస్ట్ కరిగింది కదా మొత్తం ఇప్పుడు ఏముందండి ఆ బెల్లం పాకాన్ని మనం వడగట్టుకోవాలి ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది చెత్త లాంటి ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది కాబట్టి ముందు వడగట్టేసుకోవాలి ఆ తర్వాత ఏదైతే పాల తాలికలు మనం రెడీ చేసామా ఆ పాల తాలికల్ని బెల్లానికి కొంచెం బాయిల్ వచ్చినాక ఆ నీళ్ళల్లో వేసేయాలి తర్వాత ఉడికించుకోవాలి గోధుమ పిండి ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇది ఆల్రెడీ ఉడికిన బెల్లం పాకం కాబట్టి నేను ఆయన దీనిలోకి పాల తాలికలు వేస్తాను సో ఇప్పుడు విడివిడి అయితే మనకి ఏం అతుక్కో ఎందుకంటే పిండి ఇంకా ఉడుకుతుంది కదండి సో ఇప్పుడు కొంచెం ఉడికి ఇవి దగ్గరకు వచ్చాక నెక్స్ట్ ప్రాసెస్ చూసుకోవచ్చు నాకు పాల తాలిక చాలా బాగా కుదురుతుంది చాలా సింపుల్గా అయిపోతుంది సో ఈ టైంలో నేను దీంట్లో ఇలాయచి ఉంటుంది కదా ఒక 4-5 ఇలాయచీలు వేసాను అనమాట ఇప్పుడు ఇది కొంచెం థిక్గా వచ్చేవరకు మనం వెయిట్ చేద్దాం ఈ లోపు ఏంటంటే కావాల్సిన ఆకులని సైడ్కి పెట్టేస్తూ ఉన్నాను ఏంటో చాలా వరకు కొన్ని కొన్ని తెలియవుగా నాకు సో నేను ఆకులు పెట్టట్లేదు మామిడి ఆకులు చాలా ఎక్కువ పెట్టాను మామిడి పందిర్లు సైడ్కి పెడతాం మేము పాలవెల్లి లాంటిది మేము ఏం పెట్టుకోమండి సో నేను అవేం పెట్టలేదు సో కావాల్సిన ఫ్రూట్స్ ఆకులు మామిడి ఆకులు ఇవన్నీ ఒక దగ్గర దేని దానికి పెడతా ఉన్నాను ఎందుకంటే మనకి తర్వాత దేవుడికి పూజ చేసేటప్పుడు టకటక అంత అని చెప్పేసి సో నిన్న తెచ్చుకున్నాం మల్లె పూలు ఆ తర్వాత విడిపూలు ఇవన్నీ తీస్తా ఉన్నాను విడిపూలు నేను ఎక్కువ తెచ్చాను ఎందుకంటే 3-5 డేస్ దేవుడిని ఉంచుకుంటే రోజు పొద్దున స్నానం చేసి పూజ చేయడం వేరే పొద్దున్నే బయటికి పోయి ఇంకేదైనా తెచ్చుకోవడం వేరే సో అందుకని చెప్పేసి ఆల్రెడీ పూలు ఎక్కువ తెచ్చిపెట్టాను అనుకోండి శేఖర్ డైరెక్ట్గా పూజ చేసేటప్పుడు వాడేసుకోవచ్చు అనమాట సో ఈరోజు మార్నింగ్ నేను ఒక బనానా తిన్నానండి శేఖర్ మాత్రం ఏం తినలేదు తను ఫుల్ ఒక పొద్దు అనమాట వినాయకుడు పెట్టేటప్పుడు ఇంకా గుర్తుంది మా నాన్న కూడా అసలు ఆకలికి ఆగిపోయేది మరి శేఖర్ అట్లా కాదు ఆవుతుడు ఆకలికి సో ఇది మన ఇంటి పరిస్థితి ప్రస్తుతం అయితే సో ఇవన్నీ సెట్ చేసేసుకొని మనం ఈ గణపతి బప్ప మూల రిబ్బన్స్
దేవుని పెట్టేటప్పుడు మేము పెట్టుకుంటామండి మహారాష్ట్రలో అయితే, కానీ ఇక్కడ వద్దని రంగం అని చెప్పేసరికి శేఖర్ పెట్టుకోలేదన్నమాట. సో ఫైనల్లీ దగ్గరకు వచ్చింది పాల తాలూకల పాయసం. దీంట్లోకి కొంచెం కొబ్బరి పొడి వేసేసుకోండి. కొబ్బరి పొడిని ఇవాళ పొద్దున ఇంట్లో పట్టిందనమాట. సో పట్టించిన కొబ్బరి పొడి వేసేసి దగ్గరకు వచ్చాక బంద్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే పాయసంలోకి తాలింపు వేసుకోవాలి. సో వేరే నేను బాదం బీదం ఏం వేయట్లేదు, ఓన్లీ కాజు వేస్తా ఉన్నాను. బాదం ఉంది, కిష్మిష్ మనకు లేదు కానీ బాదం మళ్ళీ కట్ చేయాలని వ్యాస్ట్ వచ్చిందనమాట. సో ఇది ఆవు నెయ్యి అండి, అందుకే ఎల్లో కలర్లో ఉండింది మనకి. ఆవు నెయ్యి శ్రేష్టం అంటారు కదా, నాకు మళ్ళీ ఫ్లేవర్ కూడా ఆవు నెయ్యిది బర్రె నెయ్యి కంటే కొంచెం ఎక్కువ వస్తుంది, ఎందుకో తెలీదు. సో ఏముందండి, ఇది ఫ్రై అయిపోయాక ఇంచక్క పాలు తాలిగలోకి తాలింపు పెట్టడమే. మీరు కావాలంటే స్టవ్ ఆఫ్ చేసుకున్నాక దీంట్లోకి పాలు వేసుకోవడం లాంటివి చేయొచ్చు. కానీ ఒక రెండు ఒకసారి ఏమో నాకు పాలు పోయంగానే బెల్లం పాలు పగిలిపోయింది అనమాట, అందుకని చెప్పేసి నేను పాలు పోయట్లేదు ఇప్పుడు. సో ఇది తుమ్మికూర పప్పు, మన పులిహోర నేనే కౌంట్ చేయండి వేరే. ఆ తర్వాత మన పాలు తాలికలు, కొబ్బరి పొడి ఇంట్లో పట్టినా కాబట్టి ఇట్లా రెండు 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 చిన్న చిన్న డ్రాప్స్ దాకా కనిపిస్తూ ఉన్నాయి, కానీ చాలా బాగా కుదిరాయండి, సూపర్ అంటే సూపర్ కుదిరింది. సో ఈ పాలు తాలికలు దేవుడికి ఎంతో ఇష్టమైంది. తర్వాత ఉండ్రాళ్ళు, ఇప్పుడు దేవుడికి ప్రసాదం పెట్టేటప్పుడు 20 ఉండ్రాలు పెట్టాలన్నమాట. ఆ తర్వాత పెరుగు పచ్చడి చాలా బాగా కుదిరింది. నా స్టైల్లో ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు సూపర్గా వస్తుంది, చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. సో మనకి అదిగో బాగా ఉడికింది పొట్లకాయ. సో బీరకాయ, చిక్కుడుకాయ, వంకాయ మిక్స్ కర్రీ, ఊనగాయ తొక్కు, దోసకాయ తొక్కు, వీటికి వీటికి మేము తాలింపు అనేది వేసుకోలేదండి. సో దోసకాయ తొక్కు ఇది, అది వచ్చేసి దొండకాయ ఆవా, ఊనకాయ ఊనకాయ ఆవా, దొండకాయ ఆవా, దోసకాయ ఆవా అన్నమాట. సో ఇవి బెల్లం ఉండరాలు చిన్న చిన్న 20 చేశాను మొత్తం. సో ఇవి మనం దేవుడి దగ్గర పెట్టాలన్నమాట, నిమజ్జనం రోజు కూడా ఇవి పెడతాం మేము. సో ఇది రైస్ సరిపోతుంది, ఈరోజు లంచ్కి రంగం అన్న వస్తాడు, సంధ్య రాదు. సో తెలుసు కదా ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ ఇవి వచ్చేసి మన ప్రసాదాలు, మొత్తం దాదాపుగా 13 ప్రసాదాలు ఇవి చేస్తానండి. మరి దీనిలో 8 కనిపిస్తున్నాయి ఏంటి అనేరు, కూరలో 3 కలిపి వేసాం మనం గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఏమంటారు మనం స్వీట్ బాక్స్ కూడా తెచ్చాం. సో ఇది మన సింపుల్ డెకరేషన్ అండి. ఈసారి మేము పూలలో ఉన్నప్పుడు ఒకసారి డెకరేషన్ చాలా బాగా చేసాం. సో ఈసారి నార్మల్ డెకరేషన్ అంతా కూడాను, కానీ చేయకపోతే చాలా కష్టపడ్డారు వెనకాల ఉన్న పువ్వులు పెట్టడానికి కానీ దేనికైనా. సో నెక్స్ట్ ఏంటంటే పీట పెట్టేసాం అనమాట. సో ఇప్పుడు మనం ఆ డెకరేషన్ ఉంది కదా, దానికి ఒక పీట వచ్చింది. సో ఆ పీటకి ముందు పసుపు పెట్టాలనుకోండి, వినాయకుడిని ఆ పీట పెట్టి దాని మీద వినాయకుడిని పెట్టేసి కింద పెద్ద పీట పెట్టుకోవచ్చు అనమాట. సో చాలామంది ఇప్పుడు ఈ చెద్దరిని పాయింట్అవుట్ చేయదు, ఈ చెద్దరు వాడుకొని చెద్దరు, ఉతికిన చెద్దరు. సో ఈ చెద్దర పైన మనం ఇది పెట్టబోతాం, కొత్త బ్లౌజ్ పీస్ పెట్టబోతున్నాం. సో ఏమి అవ్వదండి, అంటే ఇట్లా పెట్టద్దు అట్లా పెట్టద్దు అంటారు. సో చెద్దరు వాడుకుంది అయితే కాదు, నాకు ఇట్లాంటి ఏ 10 చెద్దరు మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర చెల్లి తెచ్చుకునే కొత్త చెద్దరు అనమాట. అలాగే శేఖర్ టేబుల్ పైన కూడా ఇది ఏమంతా వాడమన్నమాట మేము. నేను ఇక్కడ షార్ట్ వేసుకున్నాను, పాయింట్ వేసుకోలేదు అనేరు, ఎందుకంటే కొంతమంది ఏం అబ్జర్వ్ చేస్తారో వాళ్ళకే తెలియాలి, కమెంట్ చేస్తారనమాట, అందుకే చెప్తా ఉన్నాను. సో ఇక్కడ ఏంటంటే నేను దేవుడి పూజ చేసేటప్పుడు మడిలాగా డ్రెస్ వేసుకుంటాను. సో యూరిన్ వగేరే ఏది వచ్చినా డ్రెస్ మొత్తం ఇప్పిపోవడం లేకపోతే పోయినాక సాయం అట్లాంటివి చేస్తాను అన్నమాట పూజ చేసినప్పుడు మాత్రం. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు దేవుడిది అది ఉందిగా డెకరేషన్, దానిపైన మనం దేవుడిని పెడతాం కాబట్టి దానికి మొత్తం పసుపు పెడతా ఉన్నా అనమాట. ఆ తర్వాత దీపాంతం నేను ఆల్రెడీ మొన్న అత్తం ఉన్నప్పుడే కడిగి పెట్టేస్తున్నాను, అవి నిన్న వల్ల ఒకసారి నీళ్ళలో కొంచెం తొలిచినట్టు చేసేసి సైడ్కి పెట్టాను అనమాట. సో ఇవన్నీ ఇప్పుడు మనం సెట్ చేసుకోవాలి. మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు వినాయక చవితిని అనేది నాకు కమెంట్ చెప్పండి. మీరు ప్రసాదాల్లో ఏం చేస్తారు, చాలామంది పాలె వెళ్ళి కడతారు, పైనుంచి ఫ్రూట్స్ కింద వెళ్ళేటట్టు కడతారు, కానీ మాకు అట్లా ఎప్పుడు చూడలేదు, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ లాగా ఈ మధ్య వీడియోలలో అక్కడిక్కడ చూడడం తప్ప తెలియదు అన్నమాట. పర్సనల్గా తెలంగాణలో పెట్టుకుంటారు అంటే నా సరౌండింగ్స్లో ఎవరు, నా సరౌండింగ్స్లో అయితే ఎవరు పెట్టుకోరు అన్నమాట. తేజ్గారు దీనికి ఉన్న బాల్స్ అని ఊష కొడితే ఒక వాడు ఊరికి అడిగేసరికి ఒక బాల్ ప్యాకెట్ 2 ఎక్కువ తెచ్చాను, 5 కోటి ఇచ్చారు. సో ఆ బాల్ ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో వాటితోటి శేఖర్ మళ్ళీ ఈ పోయినవి ఉన్నాయి కదా బాల్స్ అవన్నీ సెట్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏంటంటే నేను దీపాంతలకి అడిగి పెట్టాను చెప్పాను కదా, సో ఆ దీపాంతలకి పసుపు కుంకుమ పెడతా ఉన్నా అనమాట. నాకు ఇట్లాంటి పెద్ద తీసుకోవాలండి, సో ఎప్పుడు తీసుకున్నా తెలియదు కానీ ఇవి నాకు కొంచెం చిన్న అనిపిస్తాయి. ఇవి తేజ్వాడు 6 ఉన్నప్పుడు వినాయకుడు పెట్టడం కోసం ఈ దీపాంతలు కలిసం 2 తీసుకున్నా అనమాట, కానీ అప్పుడు అఫోర్డబుల్ ప్రైస్ పడ్డాయి, 400 రూపీస్కి 2 వచ్చాయండి నాకు.
ఇంకప్పుడు రూమ్ చాలా చిన్నగా ఉండేది, అన్నీ ఏజ్ చేసుకోవాలన్నా కష్టమైంది. ఓన్లీ డబుల్ రూమ్ ఉండేది మాకు. సో ఇక అన్ని దీపాలకి అన్ని బొట్లు పెట్టేసి ఇంకా మనం ఒత్తి పెట్టాలి. దీనికి ఇట్లా వస్తే మనకి తిప్పెట్టి వస్తాయి. సో వాటి కోసం ఇక్కడ చూస్తూ ఉన్నాను అనమాట. ఈలోపు ఏంటంటే శేఖర్ గారు ఆయన పనిలో ఆయన ఉన్నాడు. సో ఇప్పుడు శేఖర్ తేజు రెడీ అయిపోతే నెక్స్ట్ ప్రాసెస్ని మనం స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏముందండి, దేవుడికి దేవుడు పెట్టడం, దేవుడికి పూజ చేయడం అంతే. సో నెక్స్ట్ ఏంటంటే నేను ఇక్కడ వినాయకుడికి పెట్టడానికి తెచ్చిన 5 రకాల పళ్ళు ఉన్నాయి కదా, సో అవన్నిటికి కూడా మన ఇది పెడతాను, టర్మరిక్ పెడతా, పసుపు పెడతా ఉన్నాను అనమాట. సో ఫైనల్ నేను రెడీ అయిపోయాను, శేఖర్ తెజుకు రెడీ అయిపోతాను, వస్తూ ఉన్నాడు. రంగమన్న హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో వినాయకుడు ఈ వినాయకుడిని పెట్టి ఇటు వచ్చాడు అనమాట. వాళ్ళ హాస్పిటల్లో కూడా ఈరోజు వినాయకుడు పెట్టుకుంటున్నాడు. ఈసారి మనం అమెజాన్ నుంచి తీసుకున్నాం, చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా అంటే చాలా బాగా అనిపించింది. నాకు కట్టుకోవడం కూడా ఈజీ అయింది అని ఒకసారి కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినట్టుగా అనిపించింది. సో చల్తాయి ఈ సిచ్యువేషన్లో నేను చీర కట్టుకోవడమే ఎక్కువ, ఎందుకంటే అంత బాడీ సహకరించట్లేదు అనమాట. సో మూతగా అదే గణపతి పీఠం అనేది రెడీ అయిపోయింది. సో బియ్యం వేసి కాయిన్ పెట్టి ఆ తర్వాత ఐటాకు పెట్టేసి ఆ పైన మనం గరక కావాలంటే గరక పెట్టుకోవచ్చు. నేనైతే ఆ పైన డైరెక్ట్గా వినాయకుడిని పెడతా ఉన్నాను. మరి గరక వచ్చేసి ఇంటి ఉన్నట్టునే సూపర్బ్గా దొరికిందండి. సో శేఖర్ గారు వినాయకుడిని తీసుకొస్తూ ఉన్నారు. శేఖర్ తేజు నేను ముగ్గురు కొంచెం రెడ్ ఆరెంజ్లో మిక్స్ చేయరా, కలర్స్ డ్రెస్ వేసుకున్నాం కదా. సో మన వినాయకుడు నేను ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు పెడతానండి. సో లాస్ట్ టైంగా మీరు చూసుండొచ్చు. సో వినాయకుడికి డెకరేషన్ అంతా రెడీ అయిపోయింది, కావాల్సిన నేను ఆ సెల్ఫ్లో పెట్టేసాను. ఎందుకన్నా ఏదైనా అవసరం ఉందనుకో డైరెక్ట్ తేజు శేఖర్ కావాల్సిన అన్ని పెట్టుకోవచ్చు అని చెప్పేసి. సో తర్వాత దీన్ని కొంచెం వెనకాలే మళ్ళీ పూలు వచ్చేసరికి ఇది కష్టం అవుతుంది మేడం అతను అనేసరికి దీన్ని కొంచెం ముందుకు అనేసామన్నమాట. అంతే గణపతి బప్ప మోర్య మంగళమూర్తి మోర్య. సో ఫైనలీ వినాయకుడిని పెట్టడం జరిగింది. ఆ తర్వాత నేను పత్రి పువ్వులు అన్నీ విడివిడిగా పెట్టాను కదా. సో పువ్వులు నెక్స్ట్గా మనకి యూజ్ అయిపోతాయి. శేఖర్ బొట్టు పెట్టాడు అనమాట, గంధం పెట్టి ఆ తర్వాత మధ్యలో కుంకుమ పెట్టమని చెప్పాను. ఇంత ఉంది నాకు తెలియకపోయేది, అత్త అని చెప్పినప్పుడు వీణ వెళ్ళిపోతే డైరెక్ట్ దేవుడికి కుంకుమ పెట్టేదానికి కొన్నిసార్లు కుంకుమ అంటకపోయేది అనమాట. సో అప్పుడు అత్తం ఏం చెప్పిందంటే నార్మల్గా గంధం పెట్టి బొట్టు పెట్టి బిడ్డ చూడడానికి బాగుంటుంది మంచిది కూడా అనేది. సో అప్పటి నుంచి నేను అది ఫాలో అవుతాను అనమాట. సో ఇక్కడ కండువ ఎట్లా వేయాలి దేవుడికి, అక్కడ ఉన్నాయి కానీ కండువాలు నాకు చాలా చిన్నగా అనిపించాయి, అందుకని చెప్పేసి నేను ఇంట్లో కండువ ఆల్రెడీ ఉండింది. సో ఈ కండువాని శేఖర్ని సెట్ చేయమని చెప్తా ఉన్నాను అనమాట. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు వినాయక చవితిని? చాలామంది అక్క మీరు సన్నగా అవుతున్నారు ఏంటి, మీరు ప్రెగ్నెన్సీలో లాభపడి కదా అని అంటూ ఉన్నారు. కానీ అంతేనండి, నేను ఎందుకు సన్న అవుతా నాకు తెలీదు. కాకపోతే ప్రస్తుతం నా పర్సనాలిటీ అయితే ఇదేనండి, డైట్ వగేరా ప్రెగ్నెన్సీ చేసేంత సీన్ అయితే లేదు. సో తేజ్ వాడు వానాట వాడికి ఉంది వచ్చి ముక్పుర ముక్పుర అంటే వాడు అక్కడి నుంచి వెళ్ళి ఆ బండి మీదకి వెళ్ళి కదులుతలేడు అనమాట. సో మా రంగమన్న సెట్ చేస్తా అది ఎట్లా పెట్టాలి కండువా అనేది చెప్తా ఉన్నాడు. చేరుకొని కొన్ని అర్థం కావట్లేదు మేము చెప్తే. సో మొదటిగా ఇది పెట్టు మా కళ్ళని పెట్టినట్టు పెట్టు బాగుంటుందని చెప్పేసి సెట్ చేసేసారనమాట. సో బాగుందా అండి బ్లాగ్? ఎక్కడైనా బోర్ కొడితే కమెంట్లో చెప్పండి, ఏదైనా మిస్టేక్ అనిపిస్తే అదిగో కమెంట్లో మీరు నాకు చెప్పాల్సింది, ఎందుకంటే నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను అనమాట ఆ మిస్టేక్ని. సో ఫైనలీ దేవుడికి ఫస్ట్ జంజం, తర్వాత జంజం పెట్టినాం, తర్వాత గడ్డి గరకపూసల మాల వేసాము, ఆ తర్వాత ఈ మాల, ఆ తర్వాత మల్లెపూల మాల ఉంది కదా. సో ఆ మాల గరకపూసల వినాయకుడికి చాలా ఎక్కువ ఇష్టం అండి, అందుకని చెప్పేసి చేతిలో పెట్టాను. ఇది మన బయట నుంచి తెంపుకొచ్చిందండి, మంచి బయట నుంచి తెంపి కడిగింది అనమాట. సో మళ్ళీ మల్లెపూల మాల. సో అంతే సింపుల్గా మన వినాయకుడు ముస్తాబు అయిపోయాడు అనమాట. ఇంకా దేవుడికి ప్రసాదం పెట్టాలి, పూజ చేయాలన్నమాట. సో శేఖర్ ఇక్కడ పత్రి ఎక్స్ట్రాగా తెచ్చానని చెప్పాను కదా. సో ఆ పత్రి వచ్చేసి తీసుకొని ఒక గిన్నెలో పెట్టేశాను, ఒక బౌల్ పెట్టాను అనమాట. సో ఇక్కడ శేఖర్ గారు దీపారాధన చేసేసి ఏం చెక్క సుఖకర్త దుఃఖకర్త వార్త విజ్ఞాతి ఆ సాంగ్ గురించి మేము దేవుడికి హారతినిచ్చామన్నమాట. సో ఇక్కడ నేను దేవుడికి డెకరేషన్ కోసం సంబంధం ఇప్పించాను కానీ వాటిలో క్యాండిల్స్ లేవు, లేకపోయేసరికి అదంతా లుక్ అనిపించలేదు. సో అట్లా సైడ్కి పెట్టేశాను అనమాట. సో ఇక్కడ అందరం ఏం చెక్క నిమగ్నం అయిపోయిన దేవుడి దగ్గర దేవుడి పైన ధ్యానం పెట్టి మంచిగా అనిపించింది. నాకు ఎందుకో ఈ వినాయక చవితి అంటే చాలా బాగా అనిపిస్తుంది. లైక్ ఊర్లో తిట్టాడు తినడం అట్లాంటివి ఉంటాయి కానీ ఇప్పుడు సిటీలో అయితే మన ఇంట్లో మనం ఉండి ఎంచక చేసుకుంటే ఎంత బాగా అనిపిస్తుంది చెప్పండి. ఊర్లో మనం వేరే వేరే వినాయకుడిని చూడడానికి కూడా వెళ్తూ ఉంటాం కదా, కానీ ఇక్కడ దాదాపుగా అందరు ప్రతి ఒక్కరింట్లో వినాయకుడు పెట్టుకుంటారు. దట్టు మనకు చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇక్కడ శేఖర్ అండ్ రంగమన్న ఇద్దరు ప్రవేశాలు తీసేసి ఆ తర్వాత దేవునికి
ఒక్కుంటా ఉన్నారనమాట. మా తేజ్ వాడు కూడా ఇంకా మొక్కలు వాడాట, వాడికి ఉంది వాడిని రమ్మంటే వాడు కుయ్యమంటలేడు చూడండి. సో ఫ్రెండ్స్ ఇదండి ఒక చిన్న వ్లాగ్, ఎలా అనిపించింది ఈ వ్లాగ్. ఇంకా కంటిన్యూషన్ ఉంది, ఆ కంటిన్యూషన్ రేపు యాడ్ చేస్తాను ఎందుకంటే ఇప్పటికే ఈ వీడియో చాలా ఎక్కువ లెంత్ అయిపోయిందండి. సో శిఖర్ ఏంటంటే తినడానికి అరిటాకులు అవన్నీ సెట్ చేస్తా ఉన్నాడు. అసలు అరిటాకులు తినడానికి కాదు, దేవుడికి ప్రసాదం పెట్టడానికి అరిటాకులు పెడతా ఉన్నాడు. సో బెటర్గా ఉన్న తీసుకురా, నీకు కావాలని ఇట్లా అయితేనే అరిటాకులు 10 రూపాయలకు 3 ఇచ్చారు. సో 3 తీసుకొచ్చుకున్నాను ఎందుకంటే సెన్సిటివ్ ఉంటాయి కదా, ఎక్కడైనా అనుకోకుండా చిన్నగా పగిలిన బాగుండదు కదా. చాలా రోజు తర్వాత ఈరోజు నేను పువ్వులు పెట్టుకున్నాను, ఎవరు అబ్జర్వ్ చేశారు మొన్న కూడా అందరూ పువ్వులు పెట్టి ఇంకా బాగుండేది అక్క అన్నారు. ది శారీస్ ఫ్రమ్ అమెజాన్, దేవుడికి ఎంచక్క దండం పెట్టుకొని మంచిగా మొక్కొని తినడానికి రెడీ అయిపోయాను అనమాట. ఇంకా దేవుడికి పూజ అయిపోగానే మనం చేయాల్సింది ఏంటంటే పాదాలు వేయాలి. సో ముందు పాదాలు వేసేసి ఆ తర్వాత తింటే బెటర్. సో ఇక్కడ నేను పాదాలు వేస్తూ ఉన్నాను, జాజు చున్నం ఉంటుంది. సో దాంతో పాదాలు వేసానండి, పైనుంచి చున్నము ఆ లోపల జాజు. సో అట్లా చాలా సింపుల్గా పాదాలు వేసుకోవచ్చు. నేను ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఇంటి సబ్స్క్రైబ్ చేయండి. సో ఎందుకు చెప్తున్నాను, డౌట్ వచ్చిందా చెప్పాలి అనిపించింది అందుకే చెప్పాను. సో ఈసారి నాకు ఎట్లా ఉందని నాకు కమెంట్లు చెప్పండి. దీని డీటెయిల్స్ కూడా ఇచ్చిన వేయడానికి ట్రై చేస్తాను, లేకపోతే నా అమెజాన్ హాల్ చూస్తే మీకే తెలిసిపోతుంది అన్నమాట. సో ఇవన్నీ గుండాలు, గుండాలు వేశాక మన పూజ కంప్లీట్ అయిపోయినట్టు అర్థం. సో ఇది మా ఫుడ్, ఎంచక్క రంగమ నేను శేఖర్ ఎంచక్క సట్టుగా తినేసామండి. ఎందుకంటే శేఖర్ బాబు పొద్దున్నుంచి ఏం తినలేదు, కానీ ఆయనకి పూజ మీద పడితే తిండి 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 అని ధ్యాస అస్సలు ఉండదండి. టైంకి ఇంత ఆకలిగా కాదు, అదే బాధ. సో ఈ పూజలు పునస్కారాలు అంటే శేఖర్కి బాగా ఎక్కువ వస్తాయి, ఎందుకో తెలియదు కానీ ఆయనకు చాలా ఎక్కువ ఇష్టం అనమాట. దాని ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇక్కడతో ఏం చేద్దాం, ఈ వీడియో కండిషన్ పాటు